ఆయుర్వేద వైద్య రత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. ఆయన ఒక ఆయుర్వేద ఖని రచయిత, గొప్ప వైద్య చింతామణి, కోటి మందికి పైగా వైద్యం చేసిన అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ఆయుర్వేదం బుక్స్ రాసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. 92 వయసులో మన వాహిని ప్రేక్షకులకు అందిస్తున్న కొన్ని వైద్య సలహాలు. అలాంటివి కుట్టినప్పుడు వేరే వేరే ఏం చేయాలి, ఆ బ్రెండ నొప్పి తగ్గడానికి కానీ చచ్చిపోకుండా ఉండాలని ఏం చేయాలి? నీరుడిపై నిర్దేశం చేసి అందులో మనిషిల చూర్ణం కలిపి ఇక్కడ కుట్టిందనుకోండి, ఇక్కడి నుంచి మొదటి కింద నుంచి పైకంతా రాసేసి ఒక 10 నిమిషాల్లో మంట పోవటంతా తగ్గిపోతుంది. కుట్టిన చోట మాత్రం మళ్ళా కుట్టిన టైం దాకా కొద్దిగా మంట ఉంటుంది. తేలినా సరే పాము కరిస్తే దానికి వేరే చికిత్స ఉంటుంది. పాము ఉగ్రగంధ అని చెప్పి వస ఉంది కదా, ఆ వస ముక్కులు రాసి ఆ వస లోపలికి కలిపి మజ్జిగలో కలిపి లోపలికి ఇచ్చి శుభ్రంగా దుప్పటిక పడుకోబెట్టి ఒక 12 గంటల టైంలో లేచి కూర్చుంటాడు. ఏ పాము కరిసిన అయితే దానికి చాలా ఉంది. కండ మీద, చర్మం మీద కానీ, మాంసం మీద కానీ ఎక్కడికసినా బతుకుతాడు. ఈ నల మీద చూసారా, ఇక్కడికసినట్టయితే మాత్రం ఏం చికిత్స పని చేయదు, చచ్చిపోతుంది. చుట్టు తాగడానికి ఉమ్మెత్తాకు పసరు తీసుకుని అది తలకు పట్టించుకున్నా సరే, లేకపోతే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె మరగబెట్టి అది రాసుకున్నా సరే జుట్టు కుట్టుకోవడం తగ్గుతుంది. చుండ్రుకి తగ్గుతుంది. చుండ్రుకి ఇందాక చెప్పిన మంది సార్ తెల్ల జుట్టు రావాలంటే ఇప్పుడు దొరకటం లేదు చెప్తాను, కానీ ఇది ఉమ్మెత్తాకే. ఉమ్మెత్తాకు చేదు పొట్లాకు, ఉమ్మెత్తాకు చేదు పొట్లాకు, ఇదేమిటి బమిడి పత్తి అని ఎర్రపత్తి, ఎర్రని పూలు పూస్తుంది, బమిడి పత్తి ఒక రసం మూడు కలిపి ఆ తైలం కలుసుకొని తరచుకుంటే, లేకపోతే ప్రత్యేక కుంకుమ తైలం ఉండదు, ఖరీదు ఎక్కువ అవుతుంది. కుంకుమ అంటే కుంకుమ పువ్వు, అది ఇంచుమించు 2000-3000 ఉంటుందో మంచి రకం కుంకుమ, అది కష్టం. మీకు కుంకుమ తైలం కావాలంటే యోగం చూసి చెప్తారు. తలకు రాసుకోవడం, ముఖాన్ని రాసుకోవడం, ముఖం అంతా మంచి రంగు వస్తుంది, వచ్చేస్తుంది, అది కొంచెం ఖరీదు ఎక్కువ. పేరు దక్కడానికి వస మరి మసి మసి చేసి ఆ వస మసి కొమ్మనూరు కలిసి మరి బంధం ఇక్కడ దృఢంగా ఉన్నంతకాలం 3 నాళ్ళు సమానంగా ఒకటినందుకు ఏ విధంగా ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. కొంచెం కిందకి తెస్తే కొంచెం ఆరోగ్యం చేరుతుంది. ఈ విధంగా ఎంత కింద తెస్తే ఆ విధంగా ఆరోగ్యం చేరుతుంది. ఇక్కడ దిగితే ఇంక మన ఒక వారం రోజులు మనస్థాని మనిషి ఇక్కడాగా దిగిపోతే ఇక్కడాకా ఉన్నప్పుడు ఏ విధమైన లోపం ఉండదు, ఆరోగ్యానికి భంగం ఉండదు. ఇది నాడు ఒక సందేహం. ఈ నాడే గురువు చెప్పవలసిందే కానీ నాడీ శాస్త్రం చాలా గొప్ప విశేషం ఇచ్చాడు. ఏం చేస్తాడు, ఏ నాడీ ఏ రంగులో ఉందో ఆ రంగు ఉండదనే కారణం ఏమిటో కూడా నాడీ శాస్త్రంలో చెప్పాడు. నాడీ నక్షత్రం అలా నాడి నిర్ణయం అని చెప్పి 2 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు కాలాంతరంలో కనపడటం లేదు, ఏమైపోయావు, ఏ అది వరకు మరోసోట మరోసోట ఉన్నట్టయితే ప్రయత్నం చేసి సంపాదించాడు. అది చాలా ఉపయోగం. నాడీ నక్షత్రం అలా నాడీ నిర్ణయము పార్సి నొప్పి, దానికి సొంటి పొడిని చూర్ణం చేసేసి ముక్కు పొడిని వేసేసి వేడిస్తే ఇప్పుడు ఏ పక్క వస్తే ఆ పక్క వేసిన చాలు, 2 ముక్కలో వేసిన చాలు. ఆకులు కాదు కానీ ఇంకో మందు కూడా చెప్తాను. ఇదేంటి రసపర్పటి సీతావంశాలు 2 మందులు ఉన్నాయి, ఆ 2 కలిపిని వదిలేసేసి శీతోఫల చూర్ణ కలిపిన తినతో నవ్వితే కూడా రొంప పరిచయం దగ్గు తగ్గు. ఆకుల్లో కాకుండా తినే తిండి అంటే మూలికి తినే ఉంటాయి కదా, మన ప్రతిరోజు తినే వాటిలో ఆ రకం కూడా తగ్గించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అది చెప్పి ఆకుకూరలు మొత్తం అన్ని కూరలు పురుషుడికి తినచ్చు. మీకు ఎక్కువగా నల్లేరే మీకు అన్ని వ్యాధులకి బాగా పనిచేస్తుంది. ఈ పుస్తకంలో గర్భిణీ స్త్రీల నిమిత్తం గర్భిణీ స్త్రీ
గర్భిణి వస్తే పోకుండా ఎలా రక్షించాలి, పోయే పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయాలన్నీ ఇందులో పొందుపరచబడతాయి. స్త్రీ పుణ్యమూర్తి సంవత్సరాలు మగపిల్ల ఏ కారణం చేతపడుతాడో, ఆడపిల్ల ఏ కారణం చేతపడుతుంది, నపవంసకుడు ఏ కారణం చేతపడుతాడో అన్న విషయం ఇందులో వివరించబడింది. సకల వస్తుగుణ ప్రకాశిక ఇందులో మహత్తరమైన మూలికలకే చోటు కల్పించి మహత్తరం లేనటువంటి మూలికల్ని ఇందులో నుంచి కేటాయించి పక్కనకి పరిహరించి ముద్రించబడింది. మూలికలు అన్నీ ఉంటాయి కానీ మూల తోట కొరకే బరకే ఇటువంటి అవసరమైన మూలికలకి చికెన్ చెప్తే వాటిని తొలగించి విలువైనటువంటి మహత్తర శక్తులతో కొన్ని మూలికల్ని ఇందులో ఉంచడం అయినది. ఇది నేను సంకలనం చేశాను ఈ పుస్తకం, అంతేనే కానీ నా సొంత రచన కాదు. ఇందులో ప్రతి వైద్యానికి ప్రతి వ్యాధికి చికెన్ చెబుతాడు, కొన్ని మాత్రమే ప్రశస్తమైనవి కానీ కొన్ని ప్రశస్తమైనవి కావు. పిత్తము వాతము కఫముంచి మూడు నాలుగు కింద విభజించి ధాతు ఒకటే. నీరుగా పచ్చగా ఉన్నప్పుడు దాన్ని వాతం అంటారు. వాతం అంటే ఏంటి, గాలి అని అర్థం. అది కొంచెం చిక్కబడితే దాన్ని శ్వాసము అని అంటారు. అది ఇంకా గట్టిగా చెక్కవచ్చే పిత్తము అని అంటారు. ధాతు ఒకటే యోగవాహి, ఎవరు వాయు యోగ పాదాసనగా వాయు ఒకటి. ఇది దాని ఒక అంటారు. ఆయుర్వేద మూలికా వైద్య దీపిక అని పేర్చడం పుస్తకం. లోకంలోని మూలికలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి నాలుగేసి మూడేసి ఐదేసి పదేసి పాతిక రకాలు కూడా ఉన్నాయి. అందులో అసలు మూలికని ఎంపిక చేసి ఏ విధంగా సేకరించాలన్న విషయాన్ని ఇందులో తెలియపరిచాను. ఆయుర్వేదం అనే పేరు గల పుస్తకం. ఇందులోను రసౌషధాలు ఉన్నాయి, వంట ఔషధాలు ఉన్నాయి, కదిలే ఔషధాలు ఉన్నాయి. అందుచేత ఇది కొంచెం విశిష్టత గల పుస్తకం అని చెబుతున్నాను. నా అనుభవ ఆయుర్వేద వైద్యం ఆయుర్వేద రహస్యాలు అన్న విషయంలో నేను పుట్టిన మొదలుకొని 8వ సంవత్సరంలో మా తండ్రి గారు నన్ను వైద్యంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నేటి వరకు అనగా 90వ సంవత్సరం వరకు నా జరిగిన అనుభవాలన్నీ, దుర్మార్గులు ఏ విధంగా ప్రవర్తించారో, నా సన్మార్గులు ఏ విధంగా సహకరించారో అన్నది పుస్తకంలో వివరించారు. మూలిక వైద్య చిట్కాలు. మూలికలు ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో కొన్ని మూలికలు మాత్రమే శక్తివంతంగా ఉంటాయి, కొన్ని సామాన్యంగా పనిచేస్తాయి, కొన్ని అసలే పనిచేయవు అన్న రకాల్లో ఉన్నట్టు మూలికల్ని వివరిస్తూ వాటిని తెగలవారిగా కేటాయించి ఇందులో ముద్రించారు. సనాతన ఆయుర్వేద చికిత్సా విధానము. ఈ పుస్తకంలో దేహానికి ఒక మందు, చూర్ణానికి ఒక మందు, మరో దానికి ఇంకో మందు, కషాయానికి ఇంకో పుస్తకం అనేటువంటి పుస్తకాలు చూసుకో. అన్ని పుస్తకాలు లేఖ్యాలు గుట్టాలు తైలాలు మొదలైన అన్నింటికి ఇందులో స్థానం కల్పించారు. ఇది ఆంధ్ర భక్షాల వారు ముద్రించారు. సర్వమూలిక గుణరత్నాకరము. అన్ని మూలికలకి ఇందులో గుణాలు చెప్పాడు, రస వీర్య విపాకాలు చెప్పాడు, ఔషధ తయారీ విధానం చెప్పాడు. అందుచేత ఇది సనాతన నుంచి పూర్వకాలం నుంచి వస్తున్న పుస్తకం. ఇది నేను దీన్ని వ్యాఖ్యానించాను, దీన్ని వ్యాఖ్యానించాను. లోలంబ రాజేయము. ఇది పుస్తకం చిన్నదే కానీ తన భార్య రత్నకమల ఆమెను ఒక స్థనమును వర్ణిస్తూ ఇంతంత ఆనపకాయలాగా ఉన్న స్థనాలు అని చెప్పి తన భార్యను వర్ణిస్తూ భార్యను పక్కన ఉంచుకుని ఈ విషయం అంతా ఔషధాలు ఒక శక్తివంతం అంతా చెబుతూ దీన్ని లోలంబుడు అనేటువంటి ఒక ఋషి చెప్పిన గ్రంథం ఇది. దీన్ని నేను వ్యాఖ్యానం పూర్తిగా పుస్తకం రాసినట్టే. ఇందులో అన్ని తప్పులే, ఆ తప్పులన్నీ పరిహరించి మొత్తం సొంత రచన నా సొంత రచననే చెప్తున్నాను. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.